సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 9 నెలలకే రాష్ట్రాన్ని కన్నీటి సముద్రంలో ముంచేశారని తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారిందని పాదయాత్రలో చెప్పినవన్నీ నామమాత్రంగా చేస్తున్నారే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని నెల్లూరు జిల్లా మాజీ మేయర్ అజిత్ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రత్నాలలో మానేసి నేను కొత్తగా నవరత్నాలు ఇస్తున్నాం అని ఏనాడు చెప్పలేదని వివరించారు. ప్రజా చైతన్య యాత్రలో ఎంతమంది ప్రజలు, కార్మికులను, అనేక రైతులు, ఉద్యోగస్తులు కలిసామని వారందరూ బాధపడుతూనే ఉన్నారని అన్నారు. ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రిని చేస్తే ఈ రోజు పెట్టుబడులన్నీ వెనక్కి పంపిస్తున్నారని మండిపడ్డారు. పక్కనే రామాయపట్నంలో 25 కోట్ల పేపర్ మిల్లు వస్తే వెనక్కి పంపించేశారని విమర్శించారు. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు అంటూ ధ్వజమెత్తారు. ఉద్యోగాలన్నీ వెనక్కి పోతా ఉంటే మీరిచ్చే వార్డు వాలంటీర్లతో సరిపోతుంది అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. 75 రోజులుగా రైతులు రోడ్ల మీద ఉంటే కనీసం కనికరం లేకుండా వ్యవహరించడం చాలా దుర్మార్గమని అన్నారు. 3 రాజధానులని చెప్పి ప్రాంతాలలో విభేదాలు సృష్టించడం తగదని అన్నారు. మోహన్ రెడ్డి గారిని ఒక యువకుడు అని చెప్పి ముఖ్యమంత్రిని చేసుకోవడం జరిగింది. ఎంత గొప్ప మ్యాండేట్ ఇచ్చారంటే చరిత్రలో ఎవరికి ఇవ్వనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. వచ్చిన 9 నెలలకి ఈ రాష్ట్రాన్ని కన్నీటి శోకంలో ముంచేశారు ఆయన. మరి తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడా, తన స్వభావమే అంతా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు రాష్ట్రంలో ఆయన చెప్పిన అన్ని ప్రామిసెస్ నామమాత్రానికి చేస్తున్నాడు. ప్రజలందరికీ నవరత్నాలు చెప్పాడు, కానీ గతంలో ఉండే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్ని నేను మానేసి కొత్తగా 9 నవరత్నాలు ఇస్తానని ఒక్కడ చెప్పలేదు. ఈ యొక్క 5 రోజుల నుంచి మేము చేస్తుండే యాత్రలో అనేక డివిజన్లు తిరిగాం, అనేక కార్మికుల్ని కలిశాం, అనేక రైతుల్ని కలిశాం, అనేక ఉద్యోగస్తుల్ని కలిశాం. అందరూ కానీ బాధపడతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్నాడు అనుకుంటున్నాడు. మేము తయారు చేస్తే ముఖ్యమంత్రి అయ్యావు, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఈరోజు పెట్టుబడులన్నీ వెనక్కి పంపించేశావు. ఇక్కడ మనకు పక్కనే రామాయపట్నంలో 25,000 కోట్ల రూపాయల పేపర్ మిల్లు వస్తే వెనక్కి వెళ్ళిపోయింది. అలాగనే లూలు వెళ్ళిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, అదానీ 70,000 కోట్లతో వెళ్ళిపోయింది. ఈరోజు కియా కానీ వెళ్ళిపోవడానికి వచ్చింది. ఆన్సిలరీ యూనిట్స్ కర్ణాటకలో, తమిళనాడులో పెట్టుకుంటాం, కానీ ఆంధ్రప్రదేశ్లో పెట్టమంటున్నారు. ఈ బిడ్డలు ఎలా బ్రతికేది, ఈ బిడ్డల జీవితాల పరిస్థితి ఏంటి? ఉద్యోగాలన్నీ మీరు ఇచ్చే వార్డు వాలంటీర్తో సరిపోద్ది అనుకుంటున్నారా? ఈరోజు పిల్లలు ఎంబీఏలు, ఎంసీఏలు, ఇంజనీరింగ్ చేసుకొని బయటకు వస్తూ ఉంటే ఉద్యోగాలు లేవు. దీనికి ఒక దూరపు ఆలోచన కావాలి. ఈ యొక్క రాష్ట్ర సంపద పెంచాలి అనేది ఆలోచన రావాలి. ఈరోజు రైతులు చూస్తే 3 రాజధానులు చెప్పి అమరావతి రైతులు ఎవరైతే 34,000 ఎకరాలు ఇచ్చారో వాళ్ళని ఈరోజు రోడ్లపైన 75వ రోజు, ఈరోజు అన్యాయంగా రోడ్లపైనే కూర్చో ఉన్నారు. 3 రాజధానులు చెప్పి ప్రాంతీయ విభేదాలు తీసుకువస్తున్నావు.